हेलो फ्रेंड्स, वेलकम टू अनिश्री वर्ल्ड। ई रोज नेनु मीकु चूपिंचबोतुन्नानु केएफसी स्टाइल चिकेन पॉपकॉर्न। चाला टेस्टीगा उंटुंदी, बयट क्रिस्पीगा, लोपल मेत्तगा, ज्यूसीगा चाला बागुंटुंदी। कूडा ट्राई चेयंडी, रेसिपी चूद्दाम। बोनलेस चिकेन तीसुकोनी, गरम मसाला 1 स्पून, चिकेन मसाला कोद्दिगा अल्लम वेल्लुल्लि पेस्ट 1 स्पून, कारम కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చండి, కారం, సాల్ట్ సరిపడా. దీన్ని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకుందాం. చెప్తా కొద్దిగా ఎగ్ వైట్, ఒక 1/2 లెమన్, లాస్ట్లో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ పౌడర్ వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న దీన్ని మనం ఇప్పుడు 1/2 అవర్ ఫ్రిజ్ డీఫ్రీజ్ చేసుకుంటే మనకు బాగా పడతాయండి. మసాలా మొత్తం బాగా పీల్చుకుంటుంది. 1 అవర్ తర్వాత ఫ్రీజర్లో పెట్టిన చికెన్ తీసి బ్రెడ్ క్రమ్స్ కానీ, ఓట్స్ కానీ, కార్న్ ఫ్లేక్స్ కానీ ఏదో ఒకటి తీసుకొని బాగా కోట్ చేసుకోవాలి. కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటిగా కోట్ చేసుకొని ఎంత బాగా కోట్ చేసుకుంటే అంత బాగా ఫ్రై అయ్యి మనకు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు ఒక మూకిట్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా కాగాక ఇందాక కోట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని, లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటే ముక్క లోపల బయట క్రిస్పీగా, లోపల కూడా బాగా ఉడికి బాగా ఫ్రై అయ్యి మెత్తగా జ్యూసీగా ఉంటుంది. లో ఫ్లేమ్ లో అయితేనే లోపల కూడా ఉడుకుతుంది. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. ఫ్రై అయిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. వేడి వేడి టేస్టీ టేస్టీ చికెన్ పాప్కార్న్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, కేఎఫ్సీ స్టైల్ చికెన్ పాప్కార్న్, బయట క్రిస్పీగా, లోపల మెత్తగా. తింటూ ఉంటే జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇలా ఉత్తిదైనా తినే టాస్ నంచుకున్నా ఇంకా బాగుంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.